కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని శ్రావంతి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో అన్వి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ కామినేని హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ఈ నెల 23న నిర్వహిస్తున్నామని, ఈ ఉచిత వైద్య శిబిరమును ప్రజలు వినియోగించుకోవాలని శ్రావంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. బాపులపాడు మండల ప్రజానీకానికి విజ్ఞప్తి. శ్రావంతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యా వైద్యం ప్రజల యొక్క ఆర్థిక స్వావలంబన సాధించేదానికోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఎంతో సేవ చేసి ప్రజలతో మమేకమై ఉన్నాం. అందులో భాగంగానే మరి వైద్య రంగంలో సేవ చేసేదానికోసం, సేవ చేయటం అంటే మరి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు, ఆర్థిక ఎసులుబాటు ఉన్నవారు, డాక్టర్సు అందరూ కూడా మరి వైద్య రంగంలో తమ యొక్క ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే మా పిల్లల చేత హనుమాన్ జంక్షన్లో క్లినిక్ని ఏర్పాటు చేశాం. ఆ క్లినిక్ నందు అనేక మరి టెస్టులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో. ఇకపోతే ఏమిటి వైద్యం, వైద్య సేవలు ఎందుకు అవసరమవుతూ ఉన్నాయి అంటే, ప్రజలు ఈ జబ్బు ఏమిటి, ఎందుకు వచ్చింది, మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రజలు మరి దిక్కుతోచక మరి అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో మరి మెగా క్యాంపుల ద్వారా ఈసీజీ, ఎక్స్రే, షుగరు, బీపీ, థైరాయిడ్ మరి అనేక టెస్టుల ద్వారా ఇవన్నీ కూడా ఉచితంగా అందిస్తూ మరి కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్లని మరి అందుబాటులో ఉంచి వారి చేత ప్రజలకి మరి టెస్టులు చేయించి సలహాలు ఇచ్చేదానికోసం ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందిపుచ్చుకొని ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను తెలుసుకొని మరి దీన్ని వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో మరి శ్రావంతి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారం, సో అన్వి సూపర్ స్పెషాలిటీ కామినేని వారి చేత సంయుక్తంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని అందరూ కామినేని వారి చేత సంయుక్తంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకోగలరు. ది 23/3/2022 అనగా బుధవారం నాడు నిర్వహించబడుతుంది. ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు కొనసాగుతుంది. దీన్ని మరి తప్పనిసరిగా ఆధారం కావాల్సిందిగా కోరుతున్నాము.